కర్నూలు జిల్లా కొసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన ముల్లా వెంకటేశ్వర్లకు పొలం విషయంలో కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినప్పటికీ బీజేపీ కార్యకర్త అయిన ముల్లా వెంకటేశ్వర్లను వారి కుటుంబ సభ్యులను వైసీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొసిగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదని మంత్రాలయం బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు. మా బీజేపీ నాయకుడు ముల్లా వెంకటేశ్లకు ఈ వైసీపీ నాయకుల నుంచి చాలా దౌర్జన్యం జరుగుతున్నది, అన్యాయం జరుగుతున్నది. వీళ్ళు ముల్లా వెంకటేశ్ల వాళ్ళు 1948లోన 2 ఎకరాలు 34 సెంట్లు కొనుక్కున్నారు. దాని తర్వాత 1992లోన 6 ఎకరాలు కొనుక్కున్నారు. మొత్తం 8 ఎకరాలు 34 సెంట్లు 1948 నుంచి వాళ్ళు సాగు చేసుకుంటుంటే ఈ నాయకులు ఎవరైతే ఆ ఊళ్ళో ఉన్నారో వైసీపీ నాయకులు అండతో దౌర్జన్యాలు చేస్తున్నారో ఇది చాలా దుర్మార్గము. ఇట్లాంటిది బీజేపీ సహించదు. మా బీజేపీ నాయకే ఇంకా అంత అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. ఇప్పుడు ఒక 2015లో కూడా దొడ్డిపెడగల్లో మా భూమి తప్పు ఉందని కొలత ఇప్పించినాం సార్. కొలత ఇప్పించుంటే మాకు 1.5 ఎకరాల పొలం వచ్చేసింది సార్. పక్కన 1 ఎకరం పొలం వచ్చిన తర్వాత మా కొలత ఇచ్చిందరూ మాదనే చెప్పినారు సార్. సర్వేరు కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా చెప్పిన తర్వాత వేరే వాళ్ళది పొలం వచ్చిందని మాకు దున్నుపోయినారు సార్. వాళ్ళే మా అడ్డగట్టును పోతే మమ్మల్ని నరికేసినారు. వరికి గొడ్రెండులతో నరికినారు సార్. అంతకుముందు నరికేసినాక తర్వాత మా కోటకు పోయినాం సార్. నరికితే మనం పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ ఉంటే మీరు కోటకు పోమంటే కోటకు పోయినాం సార్. కోటను ఉంటే మాకు ఇంజక్షన్ ఆల్రెడీ మాకే వచ్చింది సార్. ఇప్పుడు కూడా ఇంజక్షన్ ఆల్రెడీ జనవరిలో వచ్చింది సార్. పైకోట నుండి జిల్లా కోట నుండి మరి ఇప్పుడు మొన్న సాయంత్రం బుధవారం నాడు ఇంటికి వచ్చి హనుమంతుడు రాత్రి 10:30 మిమ్మల్ని నరకతాం పొడుస్తామని నరికి బెదిరించినాడు సార్. బెదిరించి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినాం సార్. ఇంతవరకు ఏం పడుచుకోలేదు సార్. పడుచుకోలేదు సార్. మరి ఇప్పుడు వచ్చి ఈరోజు వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్కి ఇంతవరకు ఏం చేయలేదు సార్. మాకు